ఇచ్చినానని చెప్పినావు. అది నాకు చిన్న బిడ్డ ఉన్నారు, ఆమెకు కూడా నేను ఏదో మంచి చెడ్డో సహాయం చేసుకోవాలా, అందుకని శాంతమ్మ కూడా ఆమెనే ఎట్టంటే అట్ట మీరు మాట్లాడటం కూడా మంచిది కాదు, దుష్టశక్తి అని. దుష్టశక్తులు ఎంతమంది లేరు, మన ఇళ్లలోనే ఉండారండి దుష్టశక్తులు, నీ ఎంబడే ఉండారండి సలహాదారులు దుష్టశక్తులు. నీకు సలహాలు ఇచ్చే దుష్టశక్తుల్ని దూరంగా పెట్టండి, మీరు బాగుపడతారు, మనము కుటుంబాలు బాగుపడతాయి, నాశనం అయిపోయిన పోతుంది ఇది కుటుంబము నువ్వు మీ వినే సలహాలతో. అందుకని ఈరోజు నేను గణేష నిమజ్జనం రోజు నేను ప్రశ్ని అటెండ్ చేసి నా యొక్క కష్టాలు నష్టాలు చెప్పుకోవాలా నలుగురికి. మరి ఆయన నన్ను అన్నాడు కాబట్టి ఆస్తి ఇచ్చినాడని, నేను నాకు ఈలేదు ఆయన చెప్పుకోకపోతే ప్రజలు ఏమో ఆస్తి పాస్తులు తీసుకున్నాడు అమ్ముకున్నాడు అంటున్నారు. ఎవరు అమ్ముకున్నారు? నేను నాకు నీ నువ్వు ఇచ్చిన ఆస్తి పాస్తులు ఒక్కటే అమ్మలా, నువ్వు ఇయ్యలేదు, ఆయన మీ తమ్ముడు కూడా ఇలా ఇప్పుడు ఉదయగిరికి ఇన్ఛార్జ్ అని పెట్టినావు, ఆయన నాకు ఇలా ఎవరు ఇయ్యలేదండి. ఆయనేమో ఆయన మీరు భాగాలు పంచినప్పుడు ఆయనతో పోయినాను, ఆయనతో పోయి ఆయన సంపాదించిందంతా ఆయన కొడుకులు ఆయన పేరుతో ఆయన ప్రణాం పేరుతో పెట్టుకున్నాడు. ఈయన అట్నే చేసినాడు, ఈయన ఆస్తులు నా పేరుతో ఒకటి పెట్టుకోవాలా? నేను కొన్నాయి కూడా వాళ్ళ పేరుతో పెట్టి నేను చెప్పుతో కొట్టుకుని అంత పని చేసుకున్నాను, నాకుగా ఒక రూపాయి ఇయ్యలేదు, అది ప్రజలకు తెలియాలా. అందుకని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి నాకు ఇస్తారు నాకు అంత ఎంతో మీ బుద్ధి పుట్టినంత నాకేమి, నేనేం ఒక నాకు భాగం కూడా అడగటం లేదు. నువ్వు ఇదో ఈ భాగం ఇస్తానన్నప్పుడు కూడా నేను మాకు నువ్వు 50% ఇస్తానంటే నాకు 50 ఎత్తు లేవయ్యా 10 ఇయ్యాలని అడిగినాడు. నేను ఆ 10 కూడా మీరు ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. అంతేగాని మీరు ఇచ్చినా నేను చెప్పడం భావ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పొలాలు కూడా నువ్వే తీసుకురా మొత్తం నెల్లూరు జిల్లాలో అన్నారు. మీరు నాకు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ పేరుతో పెట్టాను కాబట్టి బిగ తీసుకొని పెట్టుకొని ఉన్నారు. మీ అంత ఇంత అన్యాయమైన కథ ఎక్కడా లేదు. ఎవరు 100 ఏళ్ళు బతికేది కూడా లేదు. మనం 100 ఏళ్ళు అదే 200 ఏళ్ళు బతుకుతాం అనుకుంటుండేమో. ఎవరు ఎప్పుడు పోతారో చెప్పకుండా నిద్రలోనే పోతున్నారు జనాలు. ఎవరు ఏ ఎంత కొమ్ములు వచ్చినోడు కూడా ప్రధానమంత్రులు కూడా పోయినారు చాలా చాలామంది. ఈయన ఈ వెంకటేశ్వర రెడ్డి ఈ నవాబు గారు వీళ్ళందరూ కూడా ఆమెను చెల్లేసుకొని ఉండరు, వాళ్ళు అమ్మడు ఎత్తుకుపోరు ఈ ఆస్తిపాస్తులు. నాకు కొంచెం కూడా ఆస్తిపాస్తి ఇవ్వకుండా ఇచ్చినానయ్యా అని చెప్పడం రాజమోహన్ రెడ్డి ఇవ్వలేదండి. దేవుడి దగ్గరకు రమ్మనండి. నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను నారాయణ స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా వినాయక స్వామి సాక్షిగా ఈరోజు వినాయక చవితి కాబట్టి చెప్తున్నాను. నేనుగా 1 రూపాయి తాకలేదండి. అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను అందరికి కూడా తెలుసు. తెలుగుదేశం వాళ్ళు కూడా నేను తీసుకోలేదని నేను తెలుసు, మిగతా వాళ్ళకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండా ఆపుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో నేను ఒక ఎమ్మెల్యేని. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికారాన్ని కూడా లెక్క చేయకుండా తృణప్రాయంగా వదిలేసి నేను రాజీనామా చేసి అధికారాన్ని వదిలేసి వచ్చి మళ్ళీ పార్టీలో ఆయన పెట్టిన పార్టీలో నిలబడి మొట్టమొదటి నుంచి కూడా నేను నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని. ఆయన నాకు టికెట్ ఈయన 5-6 రోజులు టికెట్ నా టికెట్ సంగతి అడిగితే నీకుగా ఇవ్వను నువ్వు ఏమైనా నేను నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను కొత్త మాటలు చెప్తే నేను అది వినలేక 5 రోజులు మొఖాను ఉమ్మేసినట్టు నీకు టికెట్ ఈయను అని అనటం చాలా అన్యాయం అనిపించింది. నేనే ఇంత సాయం చేస్తే ఇంత ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటే చేస్తేనే మళ్ళీ మా డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంత త్యాగం చేసిన మనిషికి ఆయన త్యాగం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుంటుంది. నా టికెట్ నాకు ఈయన అనే దుర్మార్గం ఎట్టుంటుందో చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెయ్యని తప్పు చేసినారని ఎట్టయినా ఆయన లోపలేయాలనే దురుద్దేశంతో లోపలేసి ఆనందాన్ని ఆనంద పైశాచికాన్ని వాళ్ళు ఆనందిస్తూ నవ్వుకుంటూ ఆనందపడుతున్నారు అందరూ. రేపు రాబోయేది మళ్ళా చంద్రబాబే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు పైశాచికంగా అనుకొని నవ్వుకునే విధానం కాదు ఇది. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో శూన్యం చేసి పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి మంచి చేశాడు, రాష్ట్ర ప్రజలకు మంచి చేసినాడు. ఇది విచిత్రమైన మనుషులుగా మీరు తయారైనారు. ఇంకా మీ దగ్గర ఉండే సలహాదారులు కూడా విచిత్రమైన మనుషులు ఉన్నారండి. ఒక ఎమ్మెల్యేని నాశనం చేయాలంటే మీ దగ్గర ఉండే సలహాదారులు బ్రహ్మాండంగా ఆ ఎమ్మెల్యేకి టోపీ పెట్టి గుండు కొట్టి సున్నం పెట్టించే పద్ధతిలో ఆ సలహాదారులు ఉన్నారు. ఇవన్నీ భగవంతుడు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు.
ఈ రోజు జరిగేటటువంటి సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా రాజమోహన్ రెడ్డి గారు ఒక న్యాయంగా ఉండాలి. మాకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇప్పటికైనా అంత ఎంతో ఇచ్చేస్తే ఎంత బుద్ధి.